సో ఈ ఆనందంలో మేము అందరం మొన్న టూర్ కూడా వెళ్ళాం, ప్రతి ఊరు ప్రతి థియేటర్ వెళ్ళి తిరిగి వచ్చాం. వెరీ గుడ్ రెస్పాన్స్ అక్కడికి వెళ్ళినా, అండ్ ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా వరుణ్ గురించి మాట్లాడుతున్నారు అందరూ. వరుణ్కి చాలా మంచి పేరు వచ్చింది, ఎందుకంటే తను మూడు సినిమాలు చేశాడు. మూడు సినిమాలు డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేయడం వల్ల వరుణ్ ఏదైనా చేస్తాడు అనే ఫీల్ అందరికీ వచ్చింది. యాజ్ యాక్టర్గా అసలు ఎక్కడికి వెళ్ళినా అందరూ వరుణ్ గురించి మాట్లాడటం, ఇందులో ఏదైతే మదర్ సెంటిమెంట్ ఇస్తామో అది బాగా వర్కౌట్ అయింది. తల్లి కొడుకుల సీన్లు, అలాగే మదర్ సాంగు, అండ్ రేవతి గారికి ఎప్పుడు రాని కాల్స్ వచ్చాయంట ఈ సా ఈ టైంలో ఆయన ఆవిడ చెప్పారు. అండ్ చాలామంది మేము మిమ్మల్ని అమ్మాని పిలవచ్చా అని అడుగుతున్నారంట. అలాగే పోసాని గారు చెప్పారు ఒక 5000 కాల్స్ అటెండ్ అయ్యాను అంటారండి, నా చెవి నొప్పి వస్తుంది అని ఆయన. సో వెరీ హ్యాపీ. ఈవెన్ మేము టూర్కి వెళ్ళినప్పుడు థియేటర్స్ కూడా చాలామంది లేడీస్ రావడం మాకు చాలా ఆనందం ఉంది. మొన్న నెల్లూరులో అయితే అసలు ఫుల్ ఆఫ్ లేడీస్, చాలా ఎంజాయ్ చేసాం మొన్న మా టూరు. నేను ఎప్పుడు ఇలా టూర్ వెళ్ళలేదు, ఫస్ట్ టైం నేను లైఫ్లో వెళ్ళటం. అలాగే మొన్న బుక్ మై షో దాంట్లో వ్యూవర్స్ తాలూకు రివ్యూస్ అది మోర్ దెన్ 8000 ఎన్నో ఉన్నాయి రివ్యూస్, 9000, బట్ 70% అన్నీ పాజిటివ్గా రాశారు. సో వెరీ హ్యాపీ, మేము ఏదైతే చేసామో అది సక్సెస్ అయ్యాం, అండ్ అందరికీ మంచి పేరు వచ్చింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో ఇంకా సినిమా చూడని వాళ్ళు కూడా చెప్తున్నా, లోఫర్ అనేది ఫ్యామిలీ స్టోరీ, మదర్ అండ్ సెంటిమెంట్ ఉన్న కథ. ప్లీజ్ గో అండ్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీస్ మదర్ సెంటిమెంట్. అదే 5 రోజులు బాగా కష్టపడి మొత్తం ఒక చిన్న సక్సెస్ టూర్ వేసాం మన వైజాగ్ నుంచి తిరుపతి వరకు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరి నుంచి. సో పర్సనల్గా వాళ్ళకి వెళ్ళి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవడానికి వెళ్ళాం. ప్రతి ఏరియాలో మంచి రెస్పాన్స్ ఉంది, అండ్ ఇట్స్ రన్నింగ్ వెరీ వెల్. ఈ వీక్డే టైంలో వెళ్ళాం, అప్పుడు కూడా చాలా యూనో మంచి కలెక్షన్స్ బాగా ఆడుతుంది సినిమా. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఓవరాల్గా నా గురించి కూడా అక్కడ చాలామంది కలిసాను పర్సనల్గా, అందరిని అడిగాను సినిమా ఎలా ఉంది, ఈ థియేటర్లో కాకుండా పర్సనల్ నోట్లో అందరు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, మై హోల్ టీమ్ ఈజ్ వెరీ హ్యాపీ. అండ్ నాకు కూడా ఈ నా గత 2 సినిమాల కన్నా ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అన్నమాట నేను చేసింది పర్సనల్గా. సో ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఐ హ్యావ్ గాట్ నాకు ఇస్ ఓవర్వెల్మింగ్, ఐమ్ వెరీ హ్యాపీ. సో వీఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇంకా మంచి సినిమాలు చేయాలని, అండ్ వెరీ హ్యాపీ టు స్టార్ట్ 2015 విత్ కంచే అండ్ ఎండ్ విత్ లోఫర్. వెరీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ దిస్ హోల్ ఇయర్. మొన్నే ఐ మీన్ నిన్న సక్సెస్ టూర్ నుంచి వచ్చాము, అన్ని చోట్ల హౌస్ఫుల్ కలెక్షన్స్తో చాలా బాగా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఈ మూవీలో నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన పూరి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఈ ఇప్పుడున్న టైంలో అందరు పెద్ద డైరెక్టర్స్ అందరూ విలన్స్ అంటే బయట నుంచి ఎక్కడి నుంచో బాంబే నుంచో అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, కానీ లోకల్లో కూడా చాలామంది ఉన్నారని చెప్పేసి పూరి గారు ద్వారా లైక్ నాలాంటి కొత్త వాళ్ళందరికీ అవకాశం దొరికింది. సో నన్ను ఇంత మంచిగా ఎంకరేజ్ చేసిన పూరి గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బికాస్ పర్సనల్గా కూడా చాలా మంచి పేరు వచ్చిందండి సినిమాలో, చాలా కాల్స్ వచ్చినాయి, ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలామంది కాల్ చేసి అప్రిషియేట్ చేశారు, ఎందుకంటే లోకల్లో కూడా మంచి టాలెంట్స్ ఉన్నారు. ఈవెన్ నేను వంశీ కూడా ఇద్దరం తెలుగు వాళ్ళమే, సో ఇద్దరికి మంచి పేరు వచ్చింది. సో అందరూ ఆడియన్స్ అమ్మ పాట నా చేత పూరి గారు రాయించారు. నేను 22 సంవత్సరాల్లో నేను రాసిన ఒక 10 అద్భుతమైన పాటలు నేను రాశానని నాకు నేనుగా నేను చెక్ చేసుకుంటే అందులో ఈ పాట మొదటి వరుసలో ఉంటుంది. అలాంటి ఒక అనుబంధం గురించి, అమ్మ గురించి, కొడుకులందరి చేత కొడుకులందరి గొంతుల్ని వరుణ్ తేజ గొంతు రూపంలో ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సన్నివేశం ఇది. ఈ సన్నివేశాన్ని నేను పూరి గారు నాకు చాలా వివరంగా విపులీకరించినప్పుడే ఆ పాటలోని సారాంశం అంతా వచ్చింది. అలా జగన్ గారికి నేను రాస్తున్నటువంటి రాసిన ఫస్ట్ సాంగ్ ఇది. ఈ ఫస్ట్ సాంగ్ అందరి చేత ఆశీర్వదించబడినందుకు పూరి జగన్కి థ్యాంక్స్ చెప్తున్నాను. తో పాటు
పాటలు రాసిన సహచర కవులకు కందికొండ భాస్కర భట్లకి, అట్లాగే ఈ సినిమా సంగీత దర్శకుడికి ఇది ఒక పెద్ద పెద్ద అవకాశం అని కాదు కానీ పెద్ద గుర్తింపు వచ్చేసింది. సునీల్ కాశ్యప్ గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇందులో మాట్లాడిన ఇందులో పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, అట్లాగే నిర్మాత కళ్యాణ్ గారికి శుభాభ్యంధనలు. పూరి జగన్ గారికి మరొకసారి పునరపి కృతజ్ఞతలు. నమస్కారం. పాట గుర్తుందా? మంచి ఇప్పుడు నేను పాట పాడితే ఎట్లా ఉంటుందంటే, సునీల్ కాశ్యప్ పాట చాలా బాగా పాడాడు కానీ నా ట్యూన్లో పాడితే బాగుంటుంది అంటాడు. మణిగారు ఏమన్నారా, దర్శకుడు ఏమన్నారంటే, చాలా అద్భుతంగా రాసావు అశోక్ కానీ నా ట్యూన్లో రాస్తే ఇంకెక్కువ సంతోషపడేవాడిని. నేను రాసింది ఆయన ట్యూన్లే, పాడడం అలా కొన్ని సందర్భాలు అద్భుతంగా ఉంటాయి, కొన్ని వందోసారికి కూడా ఓకే కాదు, ఒకటి ఒకటేసారికి ఓకే అవుతుంది. మొదటిసారికే పూర్తిగా ఓకే అన్నటువంటి పాట పూరికి నేను రాశాను. ఆయన గొప్ప డైరెక్టరు కానీ గొప్ప రైటరు, గొప్ప రసజ్ఞుడు ఆయన. నేను రాసి చెప్పా పూరి గారికి, చెప్పా ట్యూన్లో పాడను మీ ఇష్టం అన్నాను. నువ్వు ఎట్లా పడినా పర్లేదు పాడేసి అంటే, ఎట్టా చెప్పేదమ్మా నువ్వే గీసిందమ్మా మాట్లాడే ఈ బొమ్మ నా తలపై చెయ్యే పెట్టి నీ కడుపుల పేగును అడుగు మన ఇద్దరి నడుమ నముడి ఏందో అది గొంతెత్తి చెప్పుతాది వినుకోవే దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా. దుబాయ్ నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేశాడు, ఫోన్ చేసి ఏడుస్తున్నాడు ఫోన్లో. ఏంటన్నాను, నేను లోఫర్ పాట విన్నానన్నాడు. పాట విన్నావా, మరి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాను నేను. ఏం మీ అమ్మ జ్ఞాపకం వచ్చిందా? కాదన్నా, నేను వెంటనే మా అమ్మని చూడడానికి టికెట్ ట్రై చేస్తే వారం రోజుల దాకా టికెట్ లేదు, దొరకలేదన్న అని చెప్పి ఏడ్చాడు అబ్బాయి. ఇలా అనేక అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా నాకు మొట్టమొదటి సాంగ్ని ఇచ్చి ఇటు శ్రవణ సుబ్రహ్మణ్యంలో ఈరోజు వరకు 14 ఇయర్స్ నుండి ప్రతి చిత్రంలో 2-3 సాంగ్స్ ఇస్తూ నన్ను ప్రేమగా ఆదరిస్తున్న అభిమానిస్తున్నటువంటి పూరి జగన్నాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను లోఫర్ చిత్రం చూస్తూ కంచె సినిమాకి ప్లస్ ఈ సినిమాకి అసలు వరుణ్ గారైనా ఈ సినిమాలో నటించింది అనే విధంగా ఫీల్ అయ్యాను. నిజంగా చాలా గొప్పగా యాక్ట్ చేశారు, ధన్యవాదాలు. అదేవిధంగా ఈ విధంగా ఇప్పుడు ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఫీలింగ్ చెప్పుకోవాలనిపిస్తుంది. ఏంటంటే, నేను 15 ఇయర్స్గా సాంగ్స్ రాస్తున్నాను, బట్ ఏ డైరెక్టర్ నాకు సాంగ్ ఇచ్చినా కూడా నాది ఆ సినిమాలో సాంగ్ ఉంటుందో ఉండదో రిలీజ్ అయ్యే వరకు కూడా గ్యారంటీ ఉండదు నాకు. బట్ పూరి జగన్నాథ్ గారు ఒక సాంగ్ ఇచ్చారంటే ఈ సాంగ్ నేనే రాస్తున్నానని నేను ఫీల్ అవుతాను. అంత గొప్ప డైరెక్టర్తో 14 ఇయర్స్ నుండి గొప్ప గొప్ప సినిమాలు పూర్తి అయితేంది, ఇడియట్ ఉండే ఇడియట్ అట్లా అన్నీ ప్రతిదీ షేర్ చేసుకునే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇంకా లోపల చిత్రాన్ని ఇంకా ఘన విజయానికి తీసుకెళ్తారని తెలుగు ప్రేక్షకులు అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. మంచి క్యారెక్టర్ ఇచ్చారండి. మేము వైజాగ్ ఇవన్నీ టూర్కి వెళ్ళినప్పుడు అందరూ బావా బావా అని గవ్వలు ఇలా వేసి ఎంకరేజ్ చేశారు. థ్యాంక్స్ అండి పూరి సార్, ఈ ఇయర్ నాకు మంచి మెమొరబుల్స్ ఇచ్చి ఈ ఇయర్ ఎలా ఎండ్ అవుతుంది. మెయిన్ ఏంటంటే అదే మొత్తం సక్సెస్ టూర్కి వెళ్ళి మా ఊరొచ్చి ఆగారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక క్వీన్ లాగా ఉన్నాను అక్కడ మా ఊర్లో. అండ్ వరుణ్ ఈ మూవీతో క్లాస్ నుండి మంచి మాస్ హీరోగా సెట్ అయ్యారు. ఎలాంటి హీరో అంటే ఎలాంటి ఎలా చెప్తా తెలీదు,
మంచిగా ప్రూవ్ చేసుకుంటారు. ఈ మూవీ సారీ ఇంత మంచి సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందండి. నెక్స్ట్ ఇయర్ అందరూ మంచి రావు కావాలి. అంటే హ్యాపీనెస్లో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్నయ్య చిన్నయ్య అని అంటున్నారు, చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా చూసి మా మమ్మీకి నా మీద చాలా కోపం వచ్చింది ఫస్ట్, అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అంతా ఇదిగా ఉండేవాళ్ళు. సో నా ఫస్ట్ సినిమా నేనింతే అండి, ఆడిషన్లో చూసి సెలెక్ట్ చేసుకున్నారు సార్. 2008 December 18th రిలీజ్ అయింది అండ్ లోఫర్ December 17th రిలీజ్ అయింది. ఆ హ్యాపీనెస్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలియట్లేదు. సేమ్ ఇయర్ సేమ్ టైమ్ సేమ్ టైమ్ కొన్ని సినిమాలు చూసి నేను అరే ఈ సినిమాలో చిన్నది అలా కనిపిస్తే బాగుండేది అని అని ఫీల్ అయ్యేవాడిని. రీసెంట్గా కంచే లాంటి సినిమా చూసి ఏదైనా చిన్న క్యారెక్టర్ అలా కనిపిస్తే బాగుండేది, కొన్ని సినిమాలు అలా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఈ సినిమా చేసినందుకు ఆ డ్రీమ్ అది ఏదైతే ఉందో మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ ఆ సినిమాలో వర్క్ చేసిన టీమ్ వరుణ్ గారు అందరూ టెన్షన్ లేమ్మా, ఫస్ట్ టైం అండి ఇలా మాట్లాడటం.